Hello, my dear students. This is Sushma of Botany Department from SARS C R R College for Women. We are learning about the algae, Unit Four, from the paper Fundamentals of Microbes and Non Vascular Plants. So today our topic is Nutrition and Reproduction. Okay. So how the reserve food material is stored in various algae? so the algal members are having chlorophyll as a green pigment and they are autotrophic organisms so they can prepare their own food material hence various classes of algae having various reserve food materials okay so example first one chlorophyce the chlorophyce class having reserve food material as starch and carbohydrates as well as Xanthophyce having glucose in fats and oils. Bacillarophyce having Chrysolaminarin. Next, Pheophyce having laminarin and mannitol. Rhodophyce having a Floridian starch as a reserve food material. Cyanophyce having cyanophycin starch. Algal members reproduce vegetatively, asexually, and sexually. So అబౌట్ న్యూట్రిషన్ వీ హా కంప్లీటెడ్ ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ నౌ కమింగ్ టు రిప్రొడక్షన్ ద ఆల్గే రిప్రొడ్యూస్ వెజిటేటివ్లీ అసెక్చువల్లీ అండ్ సెక్షువల్లీ సో ఇనీషియలీ వాట్ ఈజ్ వెజిటేటివ్ రిప్రడక్షన్ ఇన్ ఆల్గే ద డెవలపింగ్ న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ వెజిటేటివ్ పార్ట్స్ ఇస్ కాల్డ్ వెజిటేటివ్ రిప్రడక్షన్ సో వెజిటేటివ్ పార్ట్స్లో నుంచి మాత్రమే రెప్రొడక్షన్ జరుగుతూ ఉంటే వాటిని వెజిటేటివ్ రిప్రడక్షన్ అని చెప్తున్నాం ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఫ్రాగ్మెంటేషన్ సో ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇవన్నీ కూడా ఫిలమెంట్స్ కదా సో ఫెలమెంట్స్ ఆల్గల్ మెంబర్స్ యాక్సిడెంటల్గా ఏవైనా బ్రేక్ డౌన్ అయితే స్మాల్ పీసెస్గా ఒక్కొక్క పీసు అంటే థ్యాలస్ అనమాట సో థ్యాలస్ యొక్క ఈచ్ పీస్ డెవలప్స్ ఇన్ టు ఏ న్యూ ప్లాంట్ ఆర్ న్యూ ఇండివిజువల్ అవి మనం స్పైరోగైరాలోనూ అలాగే ఒడగోనియంలోనూ చూస్తాం ఓకే నెక్స్ట్ బైనరీ ఫిజన్ యూనిసెల్యులార్ ఫార్మ్స్ డివైడింగ్ ఇన్ టూ సెల్స్ సో కొన్ని యూనిసెల్యులార్ ఫార్మ్స్ ఒక్క సెల్ రెండు సెల్స్గా డివైడ్ అవుతుంది దాన్ని బైనరీ ఫిజన్ అంటాం అవి డయాటమ్స్లో చూస్తాం సో ఇక్కడ స్పైరోగైరా చూడండి ఇది ఫ్రాగ్మెంటేషన్ సో ఒక్క స్పైరోగైరా ఫిలమెంట్ నుంచి టూ ఫ్రాగ్మెంట్స్ వస్తున్నాయి సో ఇలాగా ఫ్రాగ్మెంట్స్గా విడిపోతున్నాయి ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ మళ్ళీ ఈచ్ ఇండివిజువల్గా యాక్ట్ చేస్తుంది ఇక్కడ ఒడగోనియం ఒడగోనియం కూడా అంతే సో ఫిలమెంట్స్ డివైడ్ అవుతున్నాయి ఈచ్ ఫిలమెంట్ యాక్టింగ్ ఏ న్యూ ప్లాంట్ సో ఇక్కడ ఒడగోనియం కనుక చూస్తే ఇక్కడ హోల్డ్ ఫాస్ట్ సెల్ అంటున్నాము సో ఇది కాకుండా మిగతా సెల్స్ అన్నీ కూడా రీడివైడ్ అవుతూ ఉంటాయి హియర్ ఏ సింగిల్ సెల్ ఆఫ్ ఒడగోనియం ఈజ్ ఎన్ లార్జ్డ్ దిస్ ఈజ్ ఎ న్యూక్లియస్ ఇట్ ఈస్ కాల్డ్ పైరినాయిడ్ దిర్ ఈజ్ ఎ సెల్వాల్

ఆ బ్రాంచెస్ ఒక్కొక్క బ్రాంచ్ మళ్ళీ కొత్త ఇండివిజువల్గా యాక్ట్ చేస్తున్నాయి కొత్త ప్లాంట్గా వాటిని అడ్వెంటీషియస్ బ్రాంచెస్ అంటున్నాం అది ఫ్యూకస్లోను డిక్తియోటాలోను మనం చూడవచ్చు నెక్స్ట్ ట్యూబస్ ఇన్ క్యారా క్యారా అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో ఆల్గల్ మెంబర్స్కి రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ గట్ ఎక్యూములేటెడ్ అండ్ ఫార్మ్స్ యాజ్ అ రైజాయిడ్స్ సో ఎక్యుములేట్ అయిన ఫుడ్ మెటీరియల్ అంతా కూడా రైజాయిడ్స్ని తయారు చేసుకుంటుంది సో ఆ స్ట్రక్చర్స్ ఎప్పుడైనా డిటాచ్ అయిపోతే రైజాయిడ్స్ నుంచి అవి కొత్త ప్లాంట్గా యాక్ట్ చేస్తున్నాయి అవి ట్యూబర్స్ అని చెప్తున్నాం నెక్స్ట్ ఎమైలమ్ స్టార్స్ ఇది కూడా కేరళలో చూడొచ్చు స్టార్చ్ ఫిల్డ్ సెల్స్ అన్ని కూడా కొన్ని స్టార్ లైక్ స్ట్రక్చర్స్గా యాక్ట్ యాక్ట్ చేస్తాయి అలాంటి స్టార్ లైక్ స్ట్రక్చర్స్ దే ఆర్ ఆన్ బ్రాంచెస్ వెన్ దే గెట్ సెపరేటెడ్ దే డెవలప్ ఇన్ న్యూ ప్లాంట్ ఇవి కూడా అమైలం స్టార్స్ అంటున్నాం సో నెక్స్ట్ బల్బిల్స్ ఆన్ ద రైజాయిడ్స్ ఆఫ్ క్యారా స్మాల్ బల్బిల్స్ ఆర్ ఫార్మ్డ్ విచ్ ఆన్ సెపరేటెడ్ గ్రో యాస్ ఎ ఇండిపెండెంట్ ప్లాంట్ అంటే ఇప్పటివరకు ఫిలమెంట్స్కి అడ్వంటేషియస్ బ్రాంచెస్ కానీ అమైలమ్ స్టార్స్ కానీ ఫామ్ అయినాయి బల్బిల్స్ అనేవి ఏంటంటే రైజాయిడ్స్కి చిన్న చిన్న బడ్ లైక్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి దాన్ని బల్బిల్స్ అంటున్నాం అవి ఎప్పుడైనా సెపరేట్ అయిపోతే అవి మళ్ళీ ఇండిపెండెంట్ ప్లాంట్గా యాక్ట్ చేస్తున్నాయి నెక్స్ట్ హార్మోగోనియం ఇన్ సైనోఫైసీ మెంబర్స్ ఫిలమెంట్ గెట్ బ్రేక్స్అప్ ఇన్ టు స్మాల్ బీచ్ సో సైనోఫైసీ మెంబర్స్లో కనుక చూస్తే ఫిలమెంట్ ఒక కొన్ని కొన్ని స్మాల్ బిట్స్గా బ్రేక్ అవుతుంది ఫ్యూ సెల్డ్ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ సైనోఫైసీ మెంబర్స్ ఆర్ కాల్డ్ హార్మోగోన్స్ సో ఇందులో కొన్ని స్మాల్ ఫ్రాగ్మెంట్స్ మాత్రమే హార్మోగోన్స్ అంటున్నాం ఎందుకంటే ఆ హార్మోగోన్స్ మాత్రమే ఎప్పుడైనా డెవలప్ అయ్యే ఇండివిజువల్ ప్లాంట్గా యాక్ట్ చేయగలవు అట్ అలాంటి వాటిని మాత్రమే హార్మోగోన్స్ అంటున్నాం సో ఇట్ ఈస్ కాల్డ్ హార్మోగోనియం ఇది లింబియాలోను ఆసిలటోరియాలోను మనం చూడవచ్చు నెక్స్ట్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ఆల్గే మెంబర్స్లో కొన్ని ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఏసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది ద సెల్ కంటెంట్ ఇన్ ద థాలస్ ఫార్మ్స్ ఇన్ టు డిఫరెంట్ ఏసెక్షువల్ స్పోర్స్ దే రిలీజెస్ అండ్ డెవలప్ ఇన్ టు ఏ న్యూ ప్లాంట్ అంటే వెజిటేటివ్ పార్ట్స్ కాకుండా కొన్ని స్పోర్స్ని రిలీజ్ చేస్తుంది ఫేవరబుల్ కండిషన్లో ఆ స్పోర్స్ మళ్ళీ ఇండివిజువల్ ప్లాంట్గా డెవలప్ అవుతున్నాయి అలాంటి స్పోర్స్ ఒకటి చూస్తున్నాం ఫస్ట్ వన్ జూస్ స్పోర్స్ అంటున్నాం జూస్ స్పోర్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఓవెల్గా కానీ బీన్ షేప్లో కానీ ఉంటాయి వాటికి ఫ్లాజిల్లా ఉంటుంది బికాస్ దే ఆర్ మోటైల్ స్పోర్స్ అనమాట మెనీ ఆల్గల్ మెంబర్స్ యూజువల్లీ రిప్రడ్యూస్ బై జూ స్పోర్స్ ఎగ్జాంపుల్ క్లామిడోమోనస్ అండ్ ఎక్టోకార్పస్ అలాగే అప్లనోస్పోర్స్ స్పోర్స్ అనేవి ఏంటంటే స్పెరికల్గా ఉండే స్పోర్స్ వాటికి ఫ్లాజిల్లా ఉండవు కాబట్టి దాన్ని నాన్ మోటైల్ అనొచ్చు సో ద నాన్ ఫ్లాజిలేటెడ్ జూస్ పోర్స్ ఆర్ కాల్డ్ అప్లెనోస్ అని కూడా చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ వాచేరియా సో ఇక్కడ జూస్ పోర్స్ కనుక చూస్తే దీస్ ఆర్ ద జ్యూస్ పోర్స్ ఆఫ్ క్లామిడోమోనస్ హ్యావింగ్ టూ ఫ్లాజిల్లా అండ్ దీస్ ఆర్ ద జ్యూస్ పోర్స్ ఆఫ్ ఎక్టో కార్పస్ సో ఇక్కడ జూస్ పోర్స్ చూస్తే టూ ఫ్లాజిల్లా ఎలా ఉన్నాయి ఒకటి విప్లాష్ ఫ్లాజిల్లా ఇంకొకటి టిన్సెల్ ఫ్లాజిల్లా ఉంది విప్లాష్ అంటే ఏంటి స్మూత్ ఫ్లాజిల్లా ఉంటుంది అదే టీన్సెల్ అయితే హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి దాన్ని టీన్సెల్ ఫ్లాజిల్లా అంటాం సో ఇది ఎక్టోకార్పస్ యొక్క స్ట్రక్చర్ ఇవన్నీ కూడా స్పొరాంజియం యూనిలాక్యులార్ స్పొరాంజియం అంటున్నాం సో దీన్ని స్టాక్ అని చెప్తున్నాం ఈ ఫిలమెంట్కి ఈ యూనిలాక్యులర్ స్పొరాంజియంకి ఒక స్టాక్ కూడా ఉంటుందన్నమాట ఇది ఏ పోర్షన్ ఆఫ్ థాలస్ విచ్ బర్ యూనిలాక్యులర్ స్పొరాంజియం ఇది స్టాక్ యూనిలాక్యులర్ స్పొరాంజియా అంటే ఇండివిజువల్గా ఇవ్వటం జరిగింది ఇది లిబరేటెడ్ జ్యూ స్పోర్స్ అనమాట నెక్స్ట్ కమింగ్ టు హిప్నోస్పోర్స్ థిక్ వాల్డ్ అప్లనోస్పోర్స్ ఆర్ కాల్డ్ హిప్నోస్పోర్స్ అంటున్నారు సో అప్లనోస్పోర్స్ చాలా థిక్ వాల్ని అటైన్ చేసుకుంటాయి వాటిని హిప్నోస్పోర్స్ అంటున్నాము ఇది యూజువల్గా అన్ఫేవరబుల్ కండిషన్స్లో జరుగుతుంది వీటికి ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్ నివాలిస్ అనమాట నెక్స్ట్ ఆక్సోస్పోర్స్ రిప్రొడక్షన్ త్రూ ఆక్సోస్పోర్స్ అక్కర్స్ ఇన్ ద క్లాస్ బ్యాసిల్లరోఫైసీ ఆర్ డయాటమ్స్ విత్ కంటిన్యూస్ బైనరీ ఫిజన్ ద ఐ సెల్ సైజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ద డయాటమ్ సెల్ సైజ్ వన్ రీచెస్ ఏ మినిమమ్ సైజ్ దే ప్రొడ్యూస్ ఆక్సోస్పోర్స్ టు రీస్టోర్ దియర్ ఒరిజినల్ సైజ్ సో ఆక్సోస్పోర్స్ ద్వారా ఏం రీప్రొడ్యూస్ చేస్తున్నాయంటే బ్యాసిల్లరోఫైసీ కానీ డయాటమ్స్ కానీ ఇది కంటిన్యూస్గా బైనరీ ఫిజన్ కనుక చేస్తే గ్రాడ్యువల్గా సైజ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాని సైజ్ని మళ్ళీ రీటైన్ చేసుకోవటానికి కొన్ని ఆక్జోస్పోర్స్ని రిలీజ్ చేస్తుంది నెక్స్ట్ ఎగ్జో సైనోఫైసి సైనోఫైసీ మెంబర్స్లో కొన్ని థిన్ వాల్డ్ స్పోర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది వాటిని ఎగ్జోస్పోర్స్ అంటున్నాం దానికి ఎగ్జాంపుల్ కీమోస్ ఐఫాన్ అనమాట ఎండోస్పోర్స్ ఈ సైనోఫైసీలోనే వాల్డ్ స్పోర్స్ లోపల ప్రొడ్యూస్ అవుతాయి అంటే బయటకు కనిపించకుండా థ్యాలస్ లోపల ప్రొడ్యూస్ అయితే దాన్ని ఎండోస్పోర్స్ అంటాము వాటికి ఎగ్జాంపుల్ డెర్మోకార్ప నెక్స్ట్ ఏ కైనెట్స్ అనేవి అన్ఫేవరబుల్ కండిషన్స్లో సైనోఫైసీ మెంబర్స్లో మనం చూడొచ్చు ఇవేంటంటే వెజిటేటివ్ సెల్సే థిక్ సెల్ వాల్స్ని డెవలప్ చేసుకుంటాయి అంటే బికాస్ ద ప్రోటోప్లాజం కాంట్రాక్ట్స్ ఆ లోపల ఉన్న ప్రోటోప్లాజం కాంట్రాక్ట్ అవ్వటం వల్ల అదొక స్పోర్లా ఫామ్ చేస్తుంది దానికి ఒక థిక్ వాల్ అటైన్ అవుతుంది దాన్ని ఏ కైనెట్ అంటున్నాం ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్ మళ్ళీ వస్తుందో అప్పుడు ఏ కైనెట్ జనరేట్ అవుతుంది ఒక న్యూ ప్లాంట్ లాగా అనమాట దోస్ ఆర్ కాల్డ్ ఏ కైనెట్స్ అంటున్నాం నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఈ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ అన్ఫేవరబుల్ కండిషన్ సో ఇది త్రీ మెథడ్స్ అని చెప్తున్నాం ఐసోగమి ఎనైసోగామి అండ్ ఊగమి సో మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్ ఆర్ సిమిలర్ ఇన్ దర్ షేప్ సైజ్ అండ్ స్ట్రక్చర్ సో ఐసోగామి అంటే ఐసో మీన్స్ సిమిలర్ ఆల్రెడీ చెప్పుకున్నాం సో సిమిలర్గా ఉన్న గ్యామెట్స్ అనమాట ఏంటవి మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ రెండు చూడటానికి సిమిలర్గా ఉంటాయి షేప్లో కానీ సైజులో కానీ స్ట్రక్చర్లో కానీ అవి రెండు ఫ్యూజన్ జరిగితే దాన్ని ఐసోగామస్ అంటున్నాం దానికి ఎగ్జాంపుల్ క్లోరోఫైసి మెంబర్స్ అన్ని ఐసోగామిస్ రిపొడాక్షన్ని చూపిస్తాయి నెక్స్ట్ గ్యామస్ ఎనైజో అంటే డిస్సిమిలర్ అనమాట మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు ఈజీగా అలాంటి డిసిమిలర్ గ్యామెట్స్ కనుక ఫ్యూజన్ అయితే దాన్ని ఎనైసోగమి అంటున్నాము అది క్లామిడోమోనాస్లో కనిపిస్తుంది నెక్స్ట్ ఊగమి ఫ్యూజన్ రెండింటి మధ్యలో జరుగుతుంది అది నాన్ మొటైల్ ఫీమేల్ గ్యామెట్ అది లార్జ్గా ఉంటుంది అలాగే మొటైల్ స్మాల్ మేల్ గ్యామెట్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో ఫ్యూజన్ జరిగితే కనుక ఊగమి అంటున్నాం లార్జ్గా ఉండేది నాన్ మొటైల్ అది ఫీమేల్ స్మాల్గా ఉండేది మేల్ గ్యామెట్ అది మోటైల్ అనమాట ఇది మెంబర్స్ మెంబర్స్లో వాల్వాక్స్ అండ్ లో కూడా చూడవచ్చు నెక్స్ట్ వాట్ ఆర్ ద లైఫ్ సైకిల్స్ ఇన్ ద ఆల్గే ఓకే ఫస్ట్ వన్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి ద ప్లాంట్ బాడీ ఈజ్ హ్యాప్లాయిడ్ అండ్ ప్రొడ్యూస్ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ సో మనకి హ్యాప్లాయిడ్ ప్లాంట్ బాడీ ఉంటుంది అది హ్యాప్లాయిడ్ నే ప్రొడ్యూస్ చేస్తుంది మరి డిప్లాయిడ్ స్ట్రక్చర్ కనిపించదా అంటే ఒక ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు జైగోట్ మాత్రమే డెప్లాయిడ్ కండిషన్ మిగతా అంతా లైఫ్ సైకిల్ కూడా ఓన్లీ హ్యాప్లాయిడ్ స్టేజెసే కనిపిస్తాయి కాబట్టి దాన్ని హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటున్నాం సో రిడక్షన్ డివిజన్ జరుగుతుంది కదా మళ్ళీ జైగోట్లో రిడక్షన్ డివిజన్ జరిగి మళ్ళీ హ్యాప్లాయిడ్ స్పోర్ట్స్ రావడం జరుగుతుంది సో ఓన్లీ ద డెప్లాయిడ్ జైగోట్ ఈజ్ డిప్లాయిడ్ అదర్ ఆల్ ద స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆర్ హ్యాప్లాయిడ్ హెన్స్ కాల్డ్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటున్నాం ఇది క్లామ్డోమోనాస్లోను కేరలోను వాచ్లో కూడా చూడవచ్చు మనం నెక్స్ట్ డెప్లాంటిక్ లైఫ్ సైకిల్ ద ప్లాంట్ ఈస్ డెప్లాయిడ్ అండ్ ప్రొడ్యూస్ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ బై రిడక్షన్ డివిజన్ ఎప్పుడైనా కూడా డెప్లాయిడ్ మనకి మళ్ళీ రిడక్షన్ డివిజన్ జరిగింది అంటే ఖచ్చితంగా హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ని ఇస్తుంది సో ఫర్టిలైజేషన్ జరగగానే సైగోట్ని ఇచ్చేస్తుంది అలాగే ఒక యంగ్ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇక్కడ ప్లాంట్ ఈజ్ డెప్లాయిడ్ సో ఒక రిడక్షన్ డివిజన్ జరిగినప్పుడు మాత్రమే హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ రిలీజ్ అవుతున్నాయి హోల్ ద ప్లాంట్ లైఫ్ సైకిల్ కంటైన్స్ ఇన్ డెప్లాయిడ్ కండిషన్ సో కాల్డ్ డెప్లాంటిక్ లైఫ్ సైకిల్ దానికి ఎగ్జాంపుల్స్ సర్గాసం అండ్ క్లాడోఫోరా నెక్స్ట్ ఐసోమార్ఫిక్ హ్యాప్లో డెప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఐసో అంటే సిమిలర్ అని చెప్పుకున్నాం కదా అంటే మార్ఫాలజీ సిమిలర్గా ఉంటుంది ఏ డెప్లాయిడ్ స్పోరోఫైట్ ప్రొడ్యూసెస్ హ్యాప్లాయిడ్ స్పోర్స్ విచ్ డెవలపింగ్ టు హ్యాప్లాయిడ్ గ్యామిటోఫైట్స్ ఆల్రెడీ డెప్లాయిడ్ స్పోరోఫైట్ ఉంది డెప్లాయిడ్ ప్లాంట్ బాడీని ఎప్పుడు మనం స్పోరోఫైట్ అంటాం అదే హ్యాప్లాయిడ్ ప్లాంట్ బాడీని గ్యామటోఫైట్ అంటాం సో డెప్లాయిడ్ స్పోరోఫైట్ ఇప్పుడు హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఆ హ్యాప్లాయిడ్ స్పోర్స్ నుంచి వచ్చిన ప్లాంట్స్ని హ్యాప్లాయిడ్ గ్యామటోఫైట్స్ అంటున్నాం సో ఈ గ్యామటోఫైట్ మళ్ళీ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ గ్యామెట్స్ అన్నీ కూడా మళ్ళీ ఫామ్ చేసేదాన్ని డెప్లాయిడ్ జైగోట్ అంటున్నాం సో గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతున్నాయి డెప్లాయిడ్ జైగోట్ని ఇస్తున్నాయి ఈ జైగోట్ నుంచి ఒక డెప్లాయిడ్ ప్లాంట్ వస్తుంది కానీ ఇంత ప్రాసెస్ జరిగినా కూడా స్పోరోఫైట్ గ్యామటోఫైట్ రెండు సిమిలర్గానే ఉంటాయి కాబట్టి దీన్ని ఐసోమార్ఫిక్ హ్యాప్లో డెప్లో లైఫ్ క్లైఫ్ సైకిల్ అన్నాం అంటే హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ రెండు స్టేజెస్ కనిపిస్తున్నా కూడా మార్ఫాలజీలో మనం డిఫరెన్షియేషన్ చూపించలేము కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఐసోమార్ఫిక్ హ్యాప్లో డెప్లో లైఫ్ సైకిల్ ఇట్ ఈస్ ఇన్ఇన్ ఎక్టోకార్పస్ అండ్ క్లాడోఫోరా నెక్స్ట్ హెట్రోమార్ఫిక్ హ్యాప్లో డెప్లాంటి లైఫ్ సైకిల్ సో ఇందాక ఐసోమార్ఫిక్ అన్నాం కదా హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ స్టేజెస్ మనం డిఫరెన్షియేట్ చేయలేము సిమిలర్గా ఉంటాయి ఇక్కడ డిఫరెన్షియేట్ చేయొచ్చు ద డిప్లాయిడ్ స్పోరోఫైట్ ప్రొడ్యూసెస్ స్పోర్స్ దోస్ డెవలప్ ఇంటూ హ్యాప్లాయిడ్ గ్యామిటోఫైట్స్ ఈ గ్యామిటోఫైట్స్ ఏం చేస్తాయి గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఆ గ్యామెట్స్ ఫ్యూజ్ చేస్తే ఒక జైగోట్ ఫామ్ అవుతుంది ఆ జైగోట్ మళ్ళీ డెప్లాయిడ్ ప్లాంట్ని ఇస్తుంది ఇక్కడ స్పోరోఫైట్ని గ్యామిటోఫైట్ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు కాబట్టి దే ఆర్ డిస్సిమిలర్ అని చెప్తున్నాం దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ లామినేరియా ఒక పిఎఫ్ఐసి మెంబర్ నెక్స్ట్ హ్యాప్లో బయాంటిక్ లైఫ్ సైకిల్ ఇందులో రెండు హ్యాప్లాయిడ్ ఫేజెస్ గా కనిపిస్తాయి దే ఆల్టర్నేట్ విత్ ద దెప్లాయిడ్స్ ఐకోట్ అంటే ఇక్కడ హ్యాప్లాయిడ్ ఫేజెస్ రెండు ఉన్నాయి కాబట్టి హ్యాప్లో బయాంటిక్ అంటే టూ టైమ్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది అది హ్యాప్లాయిడ్ ఫేజ్ని యాజ్ దేర్ ఆర్ టూ హ్యాప్లాయిడ్ ఫేజెస్ సో కాల్డ్ హ్యాప్లో బయాంటిక్ టైప్ ఎగ్జాంపుల్ బ్యాట్రకోస్పెర్మం బ్యాట్రకోస్పర్మంలో మనం హ్యాప్లో బయాంటిక్ లైఫ్ సైకిల్ చూస్తాం అండ్ ఫైనల్లీ డిప్లో బయాంటిక్ అంటే డిప్లాయిడ్ స్టేజెస్ రెండు చూపిస్తుంది అనమాట ఈ లైఫ్ సైకిల్లో టూ డిస్టింగ్ డిప్లాయిడ్ ఫేజెస్ అండ్ వన్ హ్యాప్లాయిడ్ ఫేజ్ ఇక్కడ రెండు డిప్లాయిడ్ ఫేజెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని డిప్లో బయాంటిక్ బయో అంటే టూ కదా బై టూ టూ డిప్లాయిడ్ ఫేజెస్ ఆర్ విజిబుల్ ఓన్లీ ఇన్ ద ఎగ్జాంపుల్ పాలీసైఫోనియా సో ఇక్కడ మనం చూస్తే ఇది హ్యాప్లాయిడ్ ఫేజ్ టెట్రాస్ నుంచి గ్యామ్టోఫైట్ వస్తుంది గ్యామిటోఫైట్ నుంచి గ్యామెట్స్ వస్తున్నాయి గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే జైగోట్ టూ ఎన్ అంటే డెప్లాయిడ్ కండిషన్ డెప్లాయిడ్ కండిషన్లో ఉన్న కార్పోస్ పోరోఫైట్ ఒకటి ఉంది దాని నుంచి వచ్చే కార్పోస్ పోర్స్ అన్నీ కూడా మళ్ళీ డెప్లాయిడ్లో ఉన్నాయి ఈ కార్పోస్ పోర్స్ టెట్రాస్ ని ఫామ్ చేస్తున్నాయి ఈ టెట్రాస్ పోరోఫైట్లో మాత్రమే మియోసిస్ జరిగి హ్యాప్లాయిడ్ స్పోర్స్ని రిలీజ్ చేస్తుంది సో హియర్ దర్ ఈస్ వన్ హ్యాప్లాయిడ్ కండిషన్ గ్యామిడోఫైట్ అండ్ టూ డిప్లాయిడ్ కార్పోస్పోరోఫైట్ అండ్ టెట్రాస్పోరోఫైట్ కాబట్టి దీన్ని డిప్లో బయాటిక్ లైఫ్ సైకిల్ అంటున్నాం దీనికి ఇంకో పేరు ఏంటంటే హ్యాప్లో డిప్లో బయాంటిక్ లైఫ్ సైకిల్ ఎందుకంటే ఒక హ్యాప్లాయిడ్ గ్యామిటోఫైట్ ఉంది డిప్లో బయాంటిక్ ఉందనమాట సో హ్యాప్లో డిప్లో బయాంటిక్ లైఫ్ సైకిల్ ఇట్ ఈస్ సీన్ ఇన్ పాలీసైఫోనియా ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ద న్యూట్రిషన్ అండ్ రిప్రొడక్షన్ ఆఫ్ ద ఆల్గే ఇనీషియల్గా మనం న్యూట్రిషన్ చూసుకున్నాము అంటే న్యూట్రిషన్లో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ ఏ క్లాస్లో ఏమున్నాయి నెక్స్ట్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే ఫ్రాగ్మెంటేషన్ అండ్ దోస్ ద వెజిటేటివ్ పార్ట్స్ గివింగ్ ద న్యూ ఫిలమెంట్స్ ఆర్ టాలస్ నెక్స్ట్ రిప్రొడక్షన్ ఏ ఏసెక్చువల్ రిప్రడక్షన్లో జూ స్పోర్స్ అప్లనో స్పోర్స్ అవన్నీ చూసాం అంటే ఓన్లీ ఫేవరబుల్ కండిషన్స్లో జరిగేవి సెక్షువల్ రిప్రొడక్షన్ అంటే ఓన్లీ అన్ఫేవరబుల్ కండిషన్స్లో జరిగేవి సో సెక్షువల్ రిప్రొడక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ లైఫ్ సైకిల్స్ చూసాం హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ డెప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఐసోమార్ఫిక్ హ్యాప్లో డెప్లాంటిక్ లైఫ్ సైకిల్స్ ఓకే దిస్ ఈస్ అబౌట్ రిప్రడక్షన్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ఆల్గే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో